హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు వచ్చేసి మా అక్క పెళ్ళండి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు మొత్తం టోటల్గా హల్దీ, పెళ్ళి, ముహూర్తం ఎంత ఏమేమి చేస్తారు మా అక్క కనీసం అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి పందిరి వేసారండి. తర్వాత నెక్స్ట్ పుట్టమన్ను పాలకొమ్మకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నాకు వచ్చేసి పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు. నెక్స్ట్ వాళ్ళు కంకణాలు కట్టుకుంటున్నారు, ఒకరికొకరు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో కనిపించేది వచ్చేసి మా అమ్మ అండి. నెక్స్ట్ మనము అక్కడికి వెళ్ళామండి పుట్టమన్న దగ్గరికి. అక్కడ పుట్టమన్ను ప్లస్ పాలకొమ్మ రెండు ఒకటే చోట ఉంది. అక్కడ పూజ చేసి అక్కడ మేము పుట్టమన్ను మళ్ళీ పాలకొమ్మను అన్నీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి మనం పాలకొమ్మను ఏదైతే తీసుకుంటామో పుట్టమన్ను తీసుకుంటామో దాన్ని తీసుకొని వెళ్ళి పందిట్లో మొత్తం తీసి అలికేసి మొత్తం ముగ్గులు వేస్తారు. సో అక్కడ అంతా రెడీ చేస్తున్నారు వాళ్ళు పూజలు చేసి తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మంగళ స్నానానికి అలాగే పసుపు దంచడానికి పందిట్లో అన్నీ రెడీ చేస్తున్నారండి. మొత్తం ఆ మంగళ స్నానాలకి ఏవేవి కావాలో రోళ్ళు దంచడానికి మొత్తం పసుపు అన్ని పూజ సామాగ్రి అన్నీ రెడీ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరు కలిసి. నేను ఈ వీడియోలో వచ్చేసి కొన్ని కొన్ని క్లిప్సే అండి తీసుకున్నాను, మేము చాలా బిజీ ఉండడం వల్ల పెళ్ళిలో. సో నేను ఏవైతే తీసానో కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. సో వాటిని చూసేయండి. ఇక్కడ వచ్చేసి అందరూ పసుపు దంచుతున్నామండి. వీడియో సరిగ్గా లేకపోతే క్లారిటీగా ఏమనుకోవద్దండి, ఎందుకంటే నేను బిజీగా ఉండడం వల్ల నేను మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చాను. సో వీడియో తీశారు కానీ అంత క్లారిటీగా లేదు. సో ఏమనుకోకుండా చూసేయండి. చెప్పడానికి ఆ కోణం ముడి ఇవ్వాలి కాబట్టి సో తన నుంచి ముడి వేసింది. ఆ పేర్లు చెప్పిన తర్వాతనే వాళ్ళ ముడి
నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యామండి పెళ్ళికి. సో పెళ్ళి వచ్చేసి అనంతపురంలో. సో మేము బయలుదేరి స్టార్ట్ అయ్యేలోపు చాలా టైం అయిందండి, ఎందుకంటే అక్కడ ఇంకా పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, పెళ్లి కూతురు ఏడుపులు అవన్నీ ఉంటాయి, చాలా ఎమోషనల్ అయ్యాము. సో ఆ ఎమోషనల్ మూమెంట్లో నేను అసలు వీడియో కూడా తీయలేదండి. ఫైనల్గా మండపానికి రీచ్ అయిపోయాము. సో మండపానికి రీచ్ అవ్వగానే వెల్కమ్ చేశారండి మా అక్కకి. సో అక్కడ వెల్కమ్ జరుగుతుంది పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి వచ్చేసి. అక్కడ కొంచెం ఒక క్లిప్ తీశాను వీడియో వచ్చేసి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము రీచ్ అయ్యేసరికి మినిమం 10 అలా అయిపోయింది. మేము వెళ్ళి ఇంకా వెల్కమ్ అవ్వగానే భోజనాలు అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. సో కొంచెమే తీశాను అన్నమాట క్లిప్ వచ్చేసి. నెక్స్ట్ వెల్కమ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మార్నింగ్ పెళ్ళి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను మా హస్బెండ్ మాకు రీసెంట్గా పెళ్ళైనందువలన మేము చూడకూడదు అనేసి నేను పైన రూమ్లో కూర్చుండిపోయాము మేమిద్దరం. సో వీడియో తీయలేకపోయాను. పెళ్ళి అవ్వగానే ఇంక రిటర్న్ జర్నీ అయిందండి, ఎందుకంటే మాకు నెక్స్ట్ అక్కడ అదే రోజే ఇంకో పెళ్ళి ఉండింది. సో రెండు చూసుకొని రిటర్న్ అయ్యేలోపు చాలా టైం అయింది. సో ఆఫ్టర్నూన్ 2 అలా అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసానండి, కొంచెం ఒక క్లిప్ తీశాను, అక్కడక్కడే తీసానండి. చాలా వరకు నేను మ్యాక్సిమం పెళ్ళి జరిగిన ఫంక్షన్ వీడియో ఏది నేను తీయలేకపోయాను, నేను అక్కడ అవైలబుల్గా లేనందువలన. సో రిటర్న్లో కొద్దిగా తీశాను. ఇక్కడ నేను మా ఆయన ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఒక క్లిప్ తీశాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే పక్కన గంట ఉన్న సింబల్ని క్లిక్ చేయండి.